ఆ నాలుగో వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎవరు? వైసీపీకి షాకుల మీద షాకులు, భారీ షాకులు అలా తగులుతూనే ఉన్నాయి. వైసీపీ ఎన్నడూ లేనంతగా పేకల్లోతు కష్టాలలో మునిగిపోయింది. మరి ఈ కీలక సమయంలో, ఆ పరీక్ష సమయంలో పార్టీలోని నేతలంతా ఐక్యంగా ఉండి తమ వంతుగా బాధ్యతలు నెరవేర్చాలి. అయితే వైసీపీలో పదవులు లేని వారి బాధ ఒక ఎత్తు, పదవులు అందుకున్న వారి బాధ మరో ఎత్తు అన్నట్లుగా ఉంది. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు హాయిగా పదవీ కాలం ఉండగానే రాజీనామాలు చేస్తున్నారు. వారిని ఎవరూ ఇసుమంత కూడా కదపలేరు. వారి పదవులకు ఏ విధంగా చూసినా డోకా రాదు. కానీ ఎందుకో ఎందరో ఆశలు దండిగా పెట్టుకుంటే, వేళ మీద లెక్క పెట్టగలిగితే అతి కొద్ది మందికి మాత్రమే దక్కే రాజ్యసభ ఛాన్స్ అందుకున్న వారే ఆ పదవి వద్దు అంటూ కూటమి వైపుగా పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు. అందులో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు టీడీపీలో చేరిపోయారు. ఆర్ కృష్ణయ్య మాత్రం బీజేపీలో చేరతారని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మరికొద్ది రోజులలో రాజ్యసభ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుందని అంటున్నారు. అలాగనే మరో వైసీపీ ఎంపీ రాజీనామా చేస్తారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఆ ఎంపీ ఖచ్చితంగా రాజీనామా చేస్తారని కూటమి పెద్దల వద్ద స్పష్టమైన సమాచారం ఉందని అంటున్నారు. మరి అంతలా వారు చెబుతున్నారంటే ఏమైనా తెర వెనక డీల్ కుదిరిందా అన్న చర్చ కూడా వస్తోంది. వైసీపీకి 11 మంది మొత్తం రాజ్యసభ ఎంపీలు ఉంటే అందులో ముగ్గురు రాజీనామా చేయగా ప్రస్తుతం ఆ నంబర్ 8కి పడిపోయింది. ఇప్పుడు మరో ఎంపీ రాజీనామా అంటే 7కు వైసీపీ సంఖ్య పడిపోతుందని అంటున్నారు. వైసీపీ రాజ్యసభ మెంబర్స్ లిస్టు చూస్తే వైవి సుబ్బారెడ్డి, వి విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు, పరిమళ నత్వాని, నిరంజన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి ఉన్నారు. మరి వీరిలో ఎవరు రాజీనామా చేసే ఎంపీ అన్నది మాత్రం సస్పెన్స్గానే ఉంది. అయితే వీరిలో కొందరైతే వైసీపీకి కట్టుబడిపోతారు, వారి నుంచి రాజీనామాలు అసలు ఊహించలేరు, వారు ఎవరో తెలుసు అని అంటున్నారు. అలా కాకుండా ఊగిసలాడుతున్న వారు ఉన్నారని అంటున్నారు. మరి ఆ ఎంపీ ఎవరో తొందరలోనే బయటకు వచ్చి వైసీపీకి బిగ్ షాక్ ఇస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.